నెల్లూరు జిల్లా కందుకూరులో విషాద ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు బాధిత కుటుంబాలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. తమకు చెందిన ట్రస్టుల నుంచి వారి పిల్లల చదువులు, అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని చంద్రబాబు అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు చంద్రబాబు. సభకు హాజరైన వారి ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలన్నారు. చనిపోయిన వారి కోసం సభ వద్ద మౌనం పాటించారు. చంద్రబాబు కొన్ని నిమిషాల ముందు నుంచే హెచ్చరిస్తున్నా కార్యకర్తలు పట్టించుకోలేదు. ఈ క్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు మన మీటింగ్ వచ్చి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గాని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన వాళ్ళు గాని ప్రాణాలు పోగొట్టుకోవడం, ప్రాణత్యాగాలు చేయడం చాలా విచారకరం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఆ కుటుంబాలకు అండగా ఉంటా. చనిపోయిన కుటుంబాలకి ఇంకా ఒకరిద్దరు ఉంటే అందరికి కూడా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి 10 లక్షల రూపాయలు పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేస్తాం. రేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఇక్కడే ఉండి వాళ్ళందరికీ పార్టీ పరంగా అంత్యక్రియలన్నీ కూడా జరగడానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు పూర్తిగా సహకరించే విధంగా చేస్తాం. అదే సమయంలో ఆ కుటుంబ, ఎందుకంటే నేను ఇంక ఈరోజు మీటింగ్ ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు, అందుకే నేను మీటింగ్ ఏం పెట్టడం లేదు. ఈ దీన్ని ఒక సంతాప సభగా మనం మలుచుకోవాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం. ఇంతమంది వచ్చి మనం వెళ్ళిపోవడం కంటే మనం అందరం ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని 2 నిమిషాలు మౌనంగా పాటిస్తూ, అదే మరిగా త్యాగాలు చేసిన వాళ్ళ మనశ్శాంతికి భగవంతుడు అన్ని విధాలా శాంతించే విధంగా వాళ్ళ ఆత్మకు శాంత దొరికేటిగా ఆశీర్వదించాల్సినగా భగవంతుడు ప్రార్థిస్తూ, ఈ సంతాప సభలో ఎవరైనా వాళ్ళలో ఇంజురీస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడే నాగేశ్వరరావు చెప్తున్నా ఇక్కడే ఉంటారు, మళ్ళీ వాళ్ళు తిరిగి కోలుకునే వరకు వారికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తూనే అదే మారిగా ఆర్థిక సహాయం కూడా చేస్తాం. వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలుంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదివించే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుందని చెప్పింది అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఎందుకంటే దానికే మనం ఒకసారి నిమిత్త మాత్రమైనప్పుడు, మనతో కలిసి ట్రావెల్ చేసిన వ్యక్తులు మన కళ్ళ ముందర చనిపోయినప్పుడు మనం అందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకి మీ ప్రగాఢ సానుభూతి తెలియజేయాల్సి కోరుతూ, అందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటించారు.